డిఎండికే నేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. ఆయన మృతిని ఆరోగ్య శాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న విజయకాంత్ 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. విజయకాంత్ మరణ వార్త తెలుసుకోవడంతో ఆయన అభిమానులు చెన్నైలోని మియోట్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. విజయకాంత్ ప్రతిపక్ష నేతగా విజయకాంత్ ఎన్నికయ్యారు. గత కొన్ని రోజులుగా విజయకాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తూ ఉన్నారు. రీసెంట్ గానే ఆయన ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు వచ్చాయి. ఆయన హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటూ ఉంటే మరణించాడనే రుమార్లు కూడా వచ్చాయి. అందరూ ఆయన చనిపోయినట్లుగా నెట్టింట్లో ట్వీట్లు కూడా పెట్టేశారు. కానీ వెంటనే హాస్పిటల్ వర్గాలు స్పందించాయి. ఆయన ఇంకా బతికే ఉన్నారని అప్డేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన మరణంతో డిఎండికే కార్యకర్తలు, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. గుండె బద్దలైనట్లుగా ఉందంటూ నెటిజన్లు ఆయన మృతి పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారు. 40 ఏళ్ల సినీ రంగం, 20 ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. మాత్రం ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయారు. ఆయన జనాల హృదయాల్లో మాత్రం కెప్టెన్గా విజయకాంత్ చిరకాలం స్థానాన్ని సంపాదించుకున్నారు. డిఎండికే నేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. ఆయన మృతిని ఆరోగ్య శాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు. కొన్నేళ్లుగా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న విజయకాంత్ 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. విజయకాంత్ మరణ వార్త తెలుసుకోవడంతో ఆయన అభిమానులు చెన్నైలోని మియోట ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆగస్టు 22 మధురైలో జన్మించారు విజయకాంత్. 2005లో తమిళనాడులో డిఎండికే పార్టీని స్థాపించారు. తమిళ సినీ ఇంటైన ముద్ర వేసుకున్నారు విజయకాంత్. 150కి పైగా సినిమాల్లో నటించారు. 20కి పైగా సినిమాల్లో పోలీస్గా నటించారు. 2011లో ప్రతిపక్ష నేతగా విజయకాంత్ ఎన్నికయ్యారు. గత కొన్ని రోజులుగా విజయకాంత్ కార్లు వచ్చాయి. ఆయనపోయినట్లుగా నెట్టింట్లో ట్వీట్లు కూడా పెట్టారు. కానీ వెంటనే హాస్పిటల్ వర్గాలు స్పందించాయి. ఆయన ఇంకా బతికే ఉన్నారని అప్డేట్ ఇచ్చింది. కెప్టెన్ ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన మరణంతో డిఎండికే కార్యకర్తలు, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. గుండె బద్దలైనట్టుగా ఉంది అంటూ నెటిజన్లు ఆయన మృతి పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారు. 40 ఏళ్ల సినీ రంగం, 20 ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో కెప్టెన్గా అగ్రస్థానాన్ని చేరుకున్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయారు. అయినా జనాల హృదయాల్లో మాత్రం కెప్టెన్గా విజయకాంత్ చిరకాల స్థానాన్ని సంపాదించుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వరూప. ఈ రోజు తెల్లవారుజామున కోలీవుడ్ సీనియర్ నటుడు దిశారెడ్డి, ఎందుకంటే ముద్రను కోలీవుడ్ లో ఆయన స్థిరస్థాయిగా వేయగలిగినటువంటి సినిమాల్లో ట్యాక్ చేయగలిగారు. ముఖ్యంగా తన 100వ సినిమా అయినటువంటి కెప్టెన్ ప్రభాకర్ సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావడంతో పాటు మాస్ లో తన ఇమేజ్ ని పూర్తి స్థాయిలో పెంచింది. దీంతో కెప్టెన్ ప్రభాకర్ సినిమా తర్వాత అందరూ కూడా విజయకాంత్ కెప్టెన్ గానే పిలవడం మొదలైంది. ఈ కెప్టెన్ ప్రభాకర్ సినిమా కూడా ప్రస్తుత రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా భర్త అయినటువంటి ఆర్కే సెలవమణి దర్శకత్వం వహించారు. దీంతో వారిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి తొలి సినిమా కూడా అదే. దీంతో విజయకాంత్ పేరు, అంటే కోలీవుడ్ లో తన మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేయడంలో కెప్టెన్ ప్రభాకర్ చాలా కీలకమైన ఇదిగా జరిగింది. ముఖ్యంగా వీరప్పన్కు సంబంధించినటువంటి కథ అంశంగా ఈ తెరకెక్కించారు. దీంతో పోలీస్ ఆఫీసర్ గా నటించినటువంటి విజయకాంత్ యొక్క నటన పూర్తిగా అటు మాస్ అటు క్లాస్ ని కూడా ఇద్దరిని కూడా మెప్పించగలిగే స్థలం ఉంది. ఆ తర్వాత 2005లో, అంటే సినీ కెరీర్ ఉజ్వలంగా వెలుగుతున్నప్పటికీ కూడా రాజకీయంగా తన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ముఖ్యంగా ఏఐడిఎంకే డిఎంకే కూడా రెండు కూడా చలన చిత్రానికి సంబంధించినటువంటి వారసులే దానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా ద్రవిడ కజగం, ఈ ద్రవిడ కజగం యొక్క సిద్ధాంతాల ప్రకారమే డిఎంకే కానీ అటు ఏఐడిఎంకే కానీ పూర్తి స్థాయిలో ఆ సిద్ధాంత ప్రాతిపదికగా పార్టీలు ఏర్పాటు చేసి ఆ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకోవడంతో పాటు అధికారాన్ని కూడా కైగొచ్చినటువంటి సందర్భం. అలాగే ద్రవిడ సిద్ధాంతాలకు మొదటి నుంచి కూడా ఆకర్షించినటువంటి విజయకాంత్ తను కూడా దేశీయ ముర్పుకు ఆ ద్రవిడ కలగం పేరుతో డిఎండికే 2005లో ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే 2006లో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం స్థానాలకు కూడా ఒంటరిగానే పోటీ చేసి తను మాత్రమే గెలిచిన పరిస్థితి కనిపించింది. అలాగే 2011లో ఏఐడిఎంకే జయలలిత నాయకత్వంలోని ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకుని 26 సీట్లను డిఎండికే సాధించి తన సత్తాను తమిళనాడు రాజకీయాల్లో నిరూపించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన హోదాని అటు డిఎంకే గానీ ఇటు డిఎండికే గానీ రెండు కూడా సాధించలేని పరిస్థితి. అయితే డిఎంకే తో పోలిస్తే డిఎండికే 26 సీట్లు, అంటే ముఖ్యంగా ఏఐడిఎంకే వచ్చినటువంటి మొదటి స్థానంలో నిలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటికీ డిఎండికే 26 స్థానాలతో
రెండో స్థానాన్ని సాధించగలిగింది. దానికి ముఖ్యంగా ఏఐడిఎంకే తో పొత్తుకు తోడు డిఎంపి అధినేతగా విజయకాంత్ తీసుకున్నటువంటి పొలిటికల్ స్టాండ్ అవ్వచ్చు, ఆయన స్పీచెస్ ముఖ్యంగా యువతని అలాగే రాజకీయంగా చైతన్యవంతం కానిటువంటి వర్గాల్లో తను చైతన్యం తీసుకురావడంలో అతను సక్సెస్ అయినని చెప్పుకోవచ్చు. తర్వాత జయలలితతో విభేదాల తర్వాత ఆయన పార్టీ నుంచి 11 మంది ఒక్కసారిగా ఏఐడిఎంకేలోకి జంప్ అవడంతో డిఎంబీకే ఆ పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జయలలితతో సినీ రంగంలో ఉన్నప్పటి నుంచి కూడా విజయకాంత్ కి సరైనటువంటి సంబంధాలు ఉండేవి కావు. దీనికి తోడు జయలలిత వైఖరి కూడా వైఖరికి తోడు మాట వినడం లేదని ఇద్దరి పట్ల కూడా చెప్పుకుంటుంటారు. అయితే ఇద్దరు వైఖరికి సంబంధించినటువంటి తలెత్తిన విభేదాల కారణంగా డిఎండికి పుత్రులతో ఎన్నికలు పోటీ చేసినప్పటికి కూడా తర్వాత మంత్రివర్గంలో జాయిన్ కాకపోవడంతో తోడు జయలలితతో వచ్చినటువంటి విభేదాల కారణంగా డిఎండికి రాను తన సత్తాను కోల్పోతూ వచ్చింది క్రమంగా. ముఖ్యంగా 2016లో కానీ అలాగే ఇటీవల జరిగినటువంటి 2021 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కనీస డిపాజిట్ సాధించడంలో కూడా వైఫల్యం చెందిన చెందడంతో డిఎండికే అధ్యక్షుడిగా తను కూడా ఓటమి పాలు కావడంతో ఆయన భార్య ఎవరైతే విజయకాంత్ భార్య ప్రేమలత విజయకాంత్ ఇటీవలే ఆయన ప్రధాన కార్యదర్శిగా కూడా ప్రకటన చేశారు. ముఖ్యంగా ఈయన డిఎండికే ప్రస్తుతం గత 5-6 ఏళ్లుగా కూడా విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. పలు దఫాలుగా చికిత్స తీసుకుంటూ మళ్ళీ ప్రజల వద్దకు కనిపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆరోగ్యం పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో ఆయన ప్రజల మధ్య గత 5-6 ఏళ్లుగా కూడా తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో డిఎండికేని ఆయన భార్య అయినటువంటి ప్రేమలత విజయకాంత్ అలాగే బామర్ది సుధీర్ వీళ్ళిద్దరూ కూడా పార్టీని నడిపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమదైన ముద్రను నిరూపించుకోలేని పరిస్థితి కనిపించింది. దీంతో ఇటు డిఎండికే అధినేతగా ఆయన కనుమూడడంతో ఆ పార్టీ భవిష్యత్ పైన కూడా నీళ్ళ నీడలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇరు పార్టీలు ముఖ్యంగా డిఎండికే అండ్ ఏఐడిఎంకే ఈ రెండు కూడా కీలకమైన అధికార ప్రతిపత్తి హోదాతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయకాంత్ మృతిని అధికారికంగా కూడా నిర్వహించాలనేసి చెప్పి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కాసేపటి కింద తెలిసింది. దీంతో ఆయన అభిమానులు ఆయన ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున మీట ఆసుపత్రి నుంచి తన నివాసానికి ఆయన భౌతికాన్ని తరలించే కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. రైట్ మునిరాజ్, థ్యాంక్ యూ.